స్వాగతం. నేటి వార్తా విశేషాలు. అందరికీ నమస్కారం. నా పేరు గుత్తా ధనుంజయ. నేను టీఎన్ఎస్ఎఫ్ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుని. ఈరోజు కొంత వ్యక్తులు ఫ్రెష్ మీట్ పెట్టడం వల్ల ఈరోజు ఫ్రెష్ మీట్ పెట్టడం జరుగుతుంది. నేను ఎప్పుడు అనంతపురం అర్బన్ ప్రభాకర్ చౌదరి గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. అన్న ప్రభాకర్ చౌదరి అన్న, ఈరోజు మీ వ్యక్తులు జైల్ మురళి గారు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అని మాట్లాడుతున్నారు. ఏమి అభివృద్ధి చేయలేదో చర్చకు వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. ఏదో చర్చకు పిలుపులు ఇచ్చారు బ్రదర్స్ మిత్రులు. ఆ చర్చకు మీరు ఆ వ్యక్తులు ఎక్కడ పిలిస్తే అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇంకోటి రెండు లాకర్లు పోయినాయి అంటున్నారు. ఇది ఆశాస్పదం కాదన్నా. అప్పుడు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు కదన్నా. అప్పుడు మీరే కౌంటర్ చేయాల్సింది కదా. జైల్ మురళి గారి మీద మీకు అనుమానం వచ్చింటే ఆ రోజు మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఈరోజు ఎందుకు కొంతమంది వ్యక్తులతో జైల్ మురళి గారిని డౌన్ఫాల్ చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఈరోజు కొంతమంది వ్యక్తులతో మాట్లాడిస్తున్నారు? అన్న ఇట్లా మాట్లాడుకోవడం ఇవన్నీ వద్దు. మీరే ఓ ప్రెస్ మీట్ పెట్టి జైల్ మురళి గారిని లేదా ఈ ప్యానల్ సభ్యులను ఏం మాట్లాడుకున్నారు ఏం వివరించాలనుకున్నారో ఓ ప్రెస్ మీట్ పెట్టండి. ఓ పని అయిపోతుంది. మనమే ఏందన్నా కొట్టుకోవడం ఇది తిట్టుకోవడము ఇది పద్ధతి అయితే బాగాలేదు. బయట ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు వీళ్ళకేం పని లేదప్ప విలువిల్లే తిట్టుకుంటున్నారని. ఈరోజు దొంగ ఓట్లు వేశారన్న, దానిలో ఆశాస్పదం ఇంకోటి ఏమంటే ముత్తగుండ్ల నుంచి గ్రామ వాలంటీర్ దొంగ ఓట్లు వేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు జైల్ మురళి గారు జనాన్ని తోలాడు గీతా మందిరం కాడ ఆయడని మాట్లాడుతారు. ఆయన ఎవరిని జనాన్ని తోలేదన్నా ప్రేమగా వచ్చారు ఓట్లు వేశారు వెళ్ళారు. ఈరోజు పంచాలు కట్టుకొని ఎంతమంది నిలబడ్డారన్నా అక్కడ? దొంగ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు దొరికారన్నా? ఏం జైల్ మురళి అభ్యర్థులు కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు దొరికారా? జెడ్పీలో భోజనాలు పెట్టలేదన్నా? ఏందన్నా ఇది ఉన్నాను అందరితో మాట్లాడేది ఏదైతే పద్ధతి బాగలేదన్నా? ఇంకో నేను ఒక అక్క అంటుంది మా సోదరి, నీకు పదవి మా నాయకుడు ఇచ్చింట నువ్వు వేరే చోటికి పోయినావని. నేను ఎక్కడికి పోలేదక్క, నేను పార్టీలోనే ఉన్నాను. జైల్ మురళి గారికి మా బాబాయిలకి ఫ్యామిలీకి చాలా మంచి బంధం ఉంది. ఏమంటే రాజకీయాలు అతనితో తిరగలేదు కానీ తక్కువ. మీరు అలా మాట్లాడద్దండి. మీ నాయకుడు మీకు ఉండొచ్చు గొప్ప, తప్పేం లేదక్క. దయచేసి ఇంకోటి మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు వద్దు. అభివృద్ధి చేయలేదు అంటున్నాడు. అదే ప్రభాకర్ చౌదరి అన్న, మీ ఇంటి పక్కన ఉన్న హౌసింగ్ బిల్డింగ్లో ఎంత డెవలప్మెంట్ చేశారన్న? 30 ఏళ్ళ నుంచి మీ దగ్గరే ఉంది కదన్నా అది, మీరు చెప్పండి అన్న. నేను ఇప్పుడు ఇంకోటి ఏమంటారు, శిల్పకళా వేదిక పార్కు శిల్పారామము ఇవన్నీ లైట్లు 80 ఫీట్ రోడ్డు అన్నీ నేనే తెచ్చానంటున్నారు. అదేమన్నా మీ ఇంట్లో డబ్బులతో తేలేదు కదన్నా? జైల్ మురళి గారు కూడా పార్టీకి పనిచేశాడు, బ్యాంకును కాపాడాడు. ఆయన కూడా ఏమో వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు తేలే ఎవరైనా కానీ ఆ వ్యవస్థకు అనేది పనిచేయాలి. అంతేగాని మీ ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చినారా అని మాట్లాడేద్దాం. బయట నవ్వుకుంటున్నారు. దయచేసి మనం మారాలా. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గెలిపించుకోవాలి. అంత తప్ప ఈ ప్రెస్ మీట్లు వాళ్ళు మాట్లాడడం అసలు ఏందన్నా దొంగ ఓట్లు వేయడము? నేను మాట్లాడకూడదు, నా స్థాయి కాదు. నమస్కారం అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈరోజు మా సోదరులు జాతీయ నాయకులు పార్టీలు ఎన్నున్నాయో ఆ పార్టీలన్నీ అలా గడప దాటుకుంటూ అన్ని గడపలు చూసుకొని మళ్ళీ మన పుట్టిల్లు తెలుగుదేశం అయితే బాగుంటుందని మళ్ళీ లాస్ట్కి ఎక్కడా గతి లేక సస్పెండ్ అయ్యి మా అన్న ప్రభాకర్ చౌదరి అన్న దగ్గర చేరుకున్నారు. ఈరోజు అన్నని బజార్కి ఎక్కిళ్ళనుకున్నారో లేకపోతే అన్నే చెప్తున్నాడనో మాట్లాడుతున్నారు. కానీ నేను మీతో మీకు అయితే సమాధానం చెప్పదలుచుకోలే. నేను అన్నకే చెప్తా అన్న, మీరు మంచి రాజకీయ పరిజ్ఞానం కలిగిన వారు, మీరు మంచి మేధావి, మీకు రాజకీయం అంటే ఎలాంటి వ్యక్తులతో అయినా ఢీ కొట్టగలుగుతారు అది ఈ జిల్లాలో అందరికీ తెలుసు. కానీ కొన్ని ఈరోజు మన పార్టీ పరువుని అనంతపూర్లో ఒక టౌన్ బ్యాంక్ కోసం ఇంత రాజకీయం అవసరమా అన్న? ఈ టౌన్ బ్యాంక్ విషయంలో మీరు ఒకవేళ సరే మీకు వ్యతిరేకంగా ఉన్నాడని జైల్ మురళి గారు బయటికి పోయారే అనుకో, ఆయనకి చేతనైంది, ఆయన చేసుకుంటున్నాడు ఎన్నికల్లో పోటీ చేసుకుంటున్నాడు. సరే మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు తెలుగుదేశంలో, మా అభ్యర్థులు మా ప్యానల్ అని ప్రకటించారు,
మళ్ళీ వారానికే నాకు సంబంధం లేదు వాళ్ళ మానానికి వదిలేస్తున్నా అని చెప్పి చెప్తారు. మళ్ళీ మీకు సంబంధం లేనోడు మీ దగ్గర ఉన్న వ్యక్తులు ఒక వ్యవస్థ దగ్గరికి వెళ్ళి పోరాటాలు ధర్నాలు అవినీతి ధర్మం అని పోరాటాలని బజారుకి ఎక్కిస్తున్నారు కదన్న పార్టీని. అంటే ఒక ఇంట్లో పిల్లలు తప్పు చేసినా లేదా తండ్రి చేసినా అది సమానంగా ఉంటుందంటారు. మీరు చెప్పందే వీళ్ళు చేస్తారా అన్న? ఒకవేళ మీరు చెప్పలేదే అనుకున్నాం, మీ మీద అభిమానంతోనే చేశారనుకుందాం, చేసినప్పుడు కనీసం నాకు వద్దు సంబంధం లేదు అని వదిలేసినాడు వదిలేసుకోవాలన్నా? 17 కేసులు వేశారన్నా? 17 కేసుల్లో నీ తేడుందో నిజాయి తేడుందో 17 కేసుల్లో తెలిసిపోయింది. దేవుని దయవల్ల కోర్టు వారు ఎన్నికలు జరపండి అంటే మీరు రెడీ అయ్యారు, ఇక్కడ ఇటువైపు జయల్ మురళి గారు రెడీ అయ్యారు. ఏదో వైఎస్ఆర్సీపీ దినో మనం ఏదైనా పోరాడింటే అందరం కలిసికట్టుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళే నీతిగా పక్కకు తప్పుకున్నారు. ఇది మనలో మన గొడవ ఏందన్న? మనం బజారుకి ఎక్కడమైంది? మేమేమన్నా టౌన్ బ్యాంక్ విషయంలో గొడవలకో లేకుంటే బ్యాంకుకో లేకపోతే ఆ ఎలక్షన్ జరపడానికి వచ్చిన అధికారితోనో ఎక్కడైనా కానీ మేము వెళ్ళి చిన్న మాట మాట్లాడింటే మీరు నిరూపిస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం సమాధానం కూడా చెప్పడం. ఎందుకంటే మాకు అంత అవసరం లేదు కదా, అభివృద్ధి చేశామనో ప్రజలను అడుక్కున్నాం. వాళ్ళు మేము నీతిగా అభివృద్ధి చేసింటే మాకు వేస్తారు ఓట్లు, లేదా మేము అవినీతి చేసిననుకో మమ్మల్ని ఇంటికి సాగనంపుతారు అంతే కదా. అభివృద్ధి జైల్ మురళి జోబీలోంటి తెచ్చి చేశాడని అన్న, మీరు జోబీలోంటి చేయలే, ఆయన జోబీలోంటి చేయలే, ఇది ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్ముతోనే వచ్చిన దాంతోనే బిల్డింగ్ అంటే అధునాతన బిల్డింగ్, 100 కోట్ల డిపాజిట్లు తెచ్చా, 750 కోట్ల టర్న్ ఓవర్ తెచ్చా. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి చెందిన పేద ప్రజలకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి 25,000 మందికి, దాదాపుగా 25,000 మందికి అక్షరాల ప్రతి ఒక్కరికి లోన్ ఇచ్చి, ఆ ఇచ్చిన కృతజ్ఞతతోనే నేను అభివృద్ధి చేసింటే నాకు ఓటు వేయండి అని అడుక్కున్నాడు అంతే తప్ప అన్న ఎక్కడలా. మరి మీరు అభివృద్ధి చేశారంటున్నారు కదా, నేను మొన్న మీరు పాదయాత్ర చేసినప్పుడు అనంతపూర్లో ఎప్పుడూ లేని విధంగా ఫ్లెక్సీలు కడతారు, అబ్బా అబ్బా అనుకుంటే అబ్బాయి పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వస్తుందిరా అన్న పాదయాత్ర స్టార్ట్ చేశాడు అనుకున్నాం. ఎవరైనా పేదవాళ్ళకి కడుపు నిండా సాయంత్రానికి కష్టం చేసుకొని 4,000 నోట్ లేకపోతే వచ్చిన డబ్బులతో కడుపు నిండా కడుపు నిండితే అది అంటారు. మళ్ళీ మీరు అభివృద్ధి చేసింటే ఎందుకు చెప్పుకోలేకపోయినారు? అభివృద్ధి చేయడం అంటే పార్కులు కట్టడమో జిమ్ములు కట్టడమో కాదన్నా, పేదవాడి కడుపు నింపడం. 200 రూపాయలు పెన్షన్ని మన అధినాయకుడు 2,000 రూపాయలు చేస్తే ఆ విషయం చెప్పుకోలేకపోయినాం. ఈ రాష్ట్రంలో 33,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేస్తే దాని గురించి చెప్పుకోలేకపోయినాం. ఈరోజు మన జిల్లాకు వచ్చిన సంస్థలు ఏవే వచ్చాయో దాని గురించి చెప్పుకోలేకపోయినాం. పెనుగొండలో కియా వస్తే పెనుగొండ ఎంత డెవలప్ అయిందో యాజ్ ఇట్ ఈజ్గా, అనంతపూర్ కూడా అంతే అర్బన్. అనంతపూర్ అంటే మళ్ళీ మొత్తం అనుకుంటారు, అనంతపూర్ అర్బన్ అంతే విధంగా వ్యాపారాల్లో బీభత్సంగా ప్రతి ఒక్కరు 3 పూట్ల కడుపు నిండా తినేవాళ్ళు. ఈరోజు మీరు అదే వ్యతిరేకం చేస్తారు. గతంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు రోడ్లు వైడ్ని చేస్తామంటే దాని విషయంలో చేస్తారు. ఇంక ఇలా చేసుకుంటూ పోతే చెప్పాలంటే చాలా ఉన్నాయన్న. ఇంకా మనకొద్దు, మనము ఒకటే పార్టీ, ఒకే పార్టీలో ఉన్నాం. సరే మీకు టికెట్ వచ్చినా లేకపోతే ఇంకొకరికి టికెట్ వచ్చినా చేయాల్సింది, మేమేం నాయకులం కాదన్నా, ఒక కార్యకర్తలమే. జాతీయ నాయకులం కాదు, రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఒక టీవీ పెట్టి మేము మాట్లాడడానికి మాకు అంత లేదు. చెప్పండి అన్న, యాజ్ ఇట్ ఈజ్ చేశారు అవినీతి చేశారంటే నిరూపించండి. ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఊరికే ఒక మనిషి మీద ఒక అపాండం వేసి నేను చేతులు దులుపుకున్నానంటే సరిపోదన్నా. గతంలో ఇంకా మనం ఇవన్నీ తోడుకొని మన పార్టీని ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీకి మైలేజ్ పెరుగుతుంది. ఆ మైలేజ్ని మేమైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము నాశనం అయితే తేదలుచుకోలేదు. మాకు పదవులు ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తగానే జెండా మోస్తాం,
ఈ పార్టీ కోసం పని చేస్తాం. దయచేసి ఇంతటితో ఇవన్నీ వదిలేద్దామన్నా లేదంటారా? ఇంకా వద్దు, యాడికైతే అటుకైతే అది మాట్లాడతారా? మీరే మాట్లాడండి అన్న, వాళ్ళతో వీళ్ళతో ఎందుకు? ప్రతిరోజు చూడడము ఇవన్నీ అవసరమా అన్న? పార్టీ కార్యక్రమాల్లో బిజీ అవుదామన్నా, పార్టీ కార్యక్రమం పిలిచండి, సమన్వయం మీటింగ్ పెట్టండి. మేము రాకపోతే ఎందుకు రాలేదని అడగండి. జిల్లా కార్యాలయం ఉంది మనకి కూతవేట దూరంలో, పెట్టండి సమన్వయ మీటింగ్. కార్యకర్తలను పిలిచండి, నాయకులను పిలిచండి. పార్టీ కోసం, అభివృద్ధి కోసం ఈ విధంగా రోడ్ మ్యాప్ వేసుకొని పోదాం, ఈ విధంగా చేద్దాం, పార్టీని డెవలప్ చేద్దాం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం చేద్దాం అనే ఆలోచనతో పనిచేద్దామన్నా. మనం మనం పొద్దున్న లేచిన నుంచి కొట్టుకోవడాలు, ఇవన్నీ పనికిరావన్నా, వదిలేద్దామన్నా. దయచేసి ఇంతటితో ఇవన్నీ వద్దు. ఇంకా ఏదన్నా చేయాలనుకుంటే అభివృద్ధి, ప్రతిసారి ఆ మాట వదిలేద్దాం, కష్టపడదాం. ఇంకా రెండేళ్ళే ఉంది ఎన్నికలకి. లేదా ఇంకా లేదు, ఇంకా అడిగితే అడిగంటే మీరు పెడితే మీరే చెప్పండి అన్న, ప్రెస్ మీట్ పెట్టి. వాళ్ళు వీళ్ళు ఎందుకన్నా? అమాయకులు పాపం వాళ్ళు నా సోదరులు, వాళ్ళు నన్ను అనడం, నేను వాళ్ళని అనడం ఎందుకన్నా ఇవ్వసరము? ఒకవేళ అభిమానంతో మా నాయకుడు కదా అని వాళ్ళు బట్టలు చింపుకొని దొమ్మలు చూపించి మాట్లాడతారు, ఏమవుతుందన్న? అవసరమా అన్న? మనకు మనకి ఓ కుటుంబంలో అన్నదమ్ముల్లాగా ఉందాం, మనం మనం ఎందుకు కొట్లాడుకోవడం? ఎదుటోని మీద పోదామన్నా. ఆ పాదయాత్రకి మీరు పిలిచాల్సింది. ఎస్, నిన్న జయల్ మురళి అంటే జనాలు వచ్చినారు. ఎందుకు వచ్చినారన్నా? గతంలో మీ దగ్గర ఉన్నప్పుడు కూడా అలాగే జనాలు వచ్చారు ఆయన ఏంట? ఆ రోజు ఆ కార్యక్రమాలకు ఆయన రాలేదా? మీ కార్యక్రమాలని, సభలని సక్సెస్ చేయలేదా? అభిమానంతో వచ్చారనా? ఎక్కడే కానీ ఎలాంటి దాడి కానీ ఎలాంటి చేయదలుచుకోలేదన్నా? ఉంటానన్నా, దయచేసి ఇంకా వద్దన్నా, పార్టీనన్నా కాపాడుకుందామన్నా, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. అన్ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మీడియాకి నా నమస్కారాలు. ఈరోజు నిన్న జరిగిన టౌన్ బ్యాంక్ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఇద్దరు జాతీయ నాయకులు, వాళ్లకు మాట్లాడే స్థాయి ఏ అమిత్ షానో రాహుల్ గాంధీనో మాట్లాడుకుంటారు. నేను మాట్లాడదలుచుకునేది కేవలం ప్రభాకర్ చౌదరి గారికి. అభివృద్ధి మీ జేబులోంచి తెచ్చినారా అని అడిగినారు. అభివృద్ధి ఎవరి చేతిలో నుంచి, ఎవరి జేబులో నుంచి ఈరన్నా? చైర్మన్ అన్నవాళ్ళు, ఎమ్మెల్యే అన్నవాళ్ళు ప్రజల సొమ్ముని సద్వినియోగంగా వినియోగించుకున్నవాడు లీడరు. అలా సద్వినియోగంగా వినియోగించుకున్నవాడు మా బ్యాంకు చైర్మన్, సద్వినియోగంగా వినియోగించి చైర్మన్గా అభివృద్ధి చేసినాడు టౌన్ బ్యాంక్ని. అభివృద్ధి చేసినాడు కాబట్టి ఎలక్షన్కి పోతామని 17 సార్లు ఎలక్షన్కి పోవాలని కోరుకున్నాడు. మీరేమన్నా అడ్డుకున్నారు? మీ ధైర్యము, మీరు అభివృద్ధి చేసింటే మీరు ఎలక్షన్కి రావాల్సిండేది. 17 పిటిషన్లు ఎందుకు వేశారన్నా? పోని హౌస్ బిల్డింగ్ సొసైటీ మీ ఇంటి పక్కన ఉంది, 30 ఏళ్ళుగా ఏమి అభివృద్ధి చేసినారన్నా? దీ మీకు సూటిగా ఒకటే ప్రశ్న, 30 ఏళ్ళుగా హౌస్ బిల్డింగ్ సొసైటీ మీ ఇంటి పక్కలోనే ఉంది, మీరెందుకు అభివృద్ధి చేయలే? కేవలం 106 ఏళ్ళుగా కానీ అభివృద్ధి, బ్యాంకు అభివృద్ధి మా జయల్ మురళి అన్న చేసినాడు. మీకు కేవలం బల్యోళ్ళకి బల్యోళ్ళతో తిట్టిల్లా, మైనార్టీలకి మైనార్టీలో తిట్టిల్లా, మీ పబ్బం గడుపుకోవాలా ఇంతే తప్ప, మీ దుష్ట రాజకీయాలకి ఈ అనంతపురము సర్వ నాశనం అవుతుందన్న. కేవలం అభివృద్ధి నువ్వు చేసినావంటావు, మేము చేయలేదంటున్నాము. మీరు రండి, చర్చకు రండి, మీరే రండి. ప్రభాకర్ చౌదరి అన్నకు సూటిగా అడుగుతున్నా, మీరు అభివృద్ధి, ఇప్పుడు సైఫుల్లా బిడ్జ్ ఉంది, దివాకర్ రెడ్డి బిడ్జ్ ఉంది, వీళ్ళందరూ అభివృద్ధి చేసిన వాళ్ళే. కేవలం మీరు, మీ పార్కు, మీ బటర్ఫ్లై లైట్లు ఇవే కాదన్న అభివృద్ధి. పాదయాత్ర చేసి నేను అభివృద్ధి చేసిన, నేను అభివృద్ధి చేసిన అని నీ ఇంటి డబ్బులు ఏమన్నా తెచ్చి అభివృద్ధి చేసినావని తిరిగినావన్నా? అది ప్రజల సొమ్మే అన్నా. ఎవరైనా కానీ ప్రజల సొమ్ముతోనే అభివృద్ధి చేసేది. ఇంటి డబ్బులు ఎవరూ దారన్నా? ఎవరన్నా డబ్బులు ఇస్తే ఇంకా ఎత్తుకు పెట్టుకుంటారు అని నాకు తెలుసు. ఎలక్షన్లు ఎట్లా చేసినారు, ఎట్లా ఓడిపోయినారు, 50 డివిజన్లు ఎట్లా ఓడిపోయినారు అన్నీ తెలుసన్నా. ఇప్పుడు 12 డైరెక్ట్ ఇప్పుడు గెలిపించినావు కదా, ఆ పొద్దు నేను చైర్మన్ చేసిన మురళీకి, నేను చేసిన చైర్మన్ మురళీకి అంటున్నారు. ఈ పొద్దు మహేష్కి చేయి చూద్దాము, ఎలక్షన్ జరిగింది కదా,
ఈ పొద్దు మహేష్కి చెయ్యి ఎలక్షన్. మహేష్ గెలిస్తే ఆ పొద్దు ఒప్పుకుంటామన్నా, నువ్వు మురళిని చైర్మన్ చేసినావని ఆ పొద్దు ఒప్పుకుంటాం. చదువురా నుల్లని తాగుబోతులతో మాట్లాడిద్దన్నా, ఏదైనా ఉంటే నువ్వు రా, నువ్వు చర్చకు రా, మేము మాట్లాడతాం. జేఎల్ మురళి గారు మీతో చర్చకి సిద్ధం, మేమంతా సిద్ధం. మేము తెలుగుదేశం రాష్ట్ర నాయకులు. ఎందుకు చెప్తున్నామంటే, ఇంతకుముందు మాట్లాడుతూ మా తమ్ముళ్ళు మా సోదరులు తెలియక మాట్లాడుతుంటారు, మా తెలుగుదేశం పార్టీ ముందుకు ఎవరన్నా వస్తే బాగుండదు ఖబర్దార్ అన్నారు. మేము తెలుగుదేశం రాష్ట్ర నాయకులు, ఇక్కడ ఉండే వాళ్ళంతా రాష్ట్ర నాయకులు. ఎవరు అల్లటప్ప నాయకులు అయితే ఎవరూ లేరన్నా, దయచేసి పార్టీని పార్టీ గౌరవాన్ని కాపాడదాం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.